హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న 3 సినిమాలు నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం, ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టడం అందరికీ తెలిసిన విషయమే. పవన్ చేస్తున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్కి కొంతకాలంగా బ్రేక్ పడింది. ఓ పక్క రాజకీయాలు చూసుకుంటూనే తన సినిమాలను పూర్తి చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రముఖ యాంకర్ నటి అనసూయ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ సినిమాలో నటించిందని తెలుస్తోంది. అంతకు ముందు అత్తారింటికి దారేది చిత్రంలో నటించే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల మిస్ అయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా పవన్ సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. ఇప్పుడు తను పవన్ కళ్యాణ్ సినిమాలో నటించానని, ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నానని ప్రకటించింది అనసూయ. అయితే ఆమె ఏ సినిమాలో నటించింది అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలన్న ఆమె కోరిక మొత్తానికి తీరిందన్నమాట. యాంకర్గా తన కెరీర్ని ప్రారంభించిన అనసూయ చాలా తక్కువ సమయంలోనే కొన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించి సినిమా ప్రేక్షకుల్ని సైతం తన అభిమానులుగా మార్చుకుంది. టీవీ ప్రోగ్రామ్స్, సినిమాల ద్వారానే కాదు, సోషల్ మీడియాలో తన యాక్టివిటీస్తో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. తనకు సంబంధించిన చిన్న విషయాన్నైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లకు, అభిమానులకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఆమె సినీ కెరీర్లో రంగస్థలం చిత్రంలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్తో లేడీస్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఇప్పుడు తను పవన్ కళ్యాణ్ సినిమాలో నటించానంటూ సోషల్ మీడియాలో ఒక అటెన్షన్ క్రియేట్ చేసింది. పవన్ చేస్తున్న 3 సినిమాల్లో ఏ సినిమాలో నటించిందనే విషయాన్ని రివీల్ చేయకుండా అందరిలోనూ సస్పెన్స్ క్రియేట్ చేసింది.